హాయ్ అండి, నమస్తే. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తానండి. నాకు యాక్సిడెంట్ జరిగింది. మాట్లాడడానికి వీలు లేకుండా పళ్ళు నాలుగులోకి దిగబడిపోయి నాకు మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఈ సాధన నవల, కళ్ళు నవల ఈ రెండుకి చాలా గ్యాప్ వచ్చింది. ఎవరు ఏమీ అనుకోవద్దు. అలాగే నా ఆరోగ్యం ఎలా ఉంది అని మన వాళ్ళందరూ చాలామంది కామెంట్ చేశారు. నేను రిప్లై ఇవ్వగలిగే స్థితిలో లేను, రిప్లై ఇవ్వలేదు. అందుకని ఈ రూపంగా మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా గురించి ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు. మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఈ సాధన నవల కంటిన్యూ చేస్తున్నాను. మధ్యలో ఇంత గ్యాప్ వచ్చినందుకు ఎవరు ఏమీ అనుకోవద్దు, ప్లీజ్. థ్యాంక్ యూ. సాధన తరువాయి భాగం. సతీష్ మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది. మాస్టర్ గారు చెప్పినట్లు చేయడమా, లేక తల్లి సూచించినట్లు మళ్ళీ పెళ్లి చేసుకోవడమా అన్న విషయం అతను తేల్చుకోలేకపోతున్నాడు. మాస్టారు చెప్పిన ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటుంటే అతనికి అది వరకెప్పుడో చూసిన కాళిదాసు సినిమా, చదివిన స్వయం సిద్ధ నవల గుర్తుకొచ్చాయి. దేవీవరంతో పరమ మూర్ఖుడైన వాడు మహాకవి అవడం సాధ్యమా? ఒక సామాన్య వనిత కష్టపడి ప్రయత్నించి జడుడైనా తన భర్తని విజ్ఞానవంతుడిగా చేయటం సంభవమా అని అతను ఎంతో ఆలోచించినా సమాధానం దొరకడం లేదు. అందులో మొదటిది ఏ కాలానికో చెందిన పురాణ గాథ లాంటిది, రెండవది ఇటీవలనే అంటే ఈ శతాబ్దం మొదట్లోనో క్రిందటి శతాబ్దం చివరి భాగంలోనో జరిగినట్లు కల్పించబడిన కథ. అవి నిజంగా జరగకపోయినా ఆయా కృతికర్తలు అలాంటి అంశాలతో కథలు అల్లారంటే అలాంటివి జరగడానికి అవకాశం ఉన్నట్లు సూచించడమా? ఏమిటి వారి ఉద్దేశం? అవి కథలైనా గాథలైనా తన జీవితానికి ఆ అంశాలను సమన్వయించుకుని ఆ విధంగా ప్రయత్నం చేయడంలో తప్పేముంది? అయితే అది కేవలం ప్రయత్నం వల్ల సాధ్యం కాదు. అందుకు ఒకలాంటి కఠోర సాధన అవసరం. సంకల్ప బలం ఉండాలి. అడుగడుగునా ఎదురయ్యే అవాంతరాలని, కష్ట నిష్ఠూరాలని ఎదుర్కోగలిగే ఓర్పు, సహనం ఉండాలి. అది కష్టమైన పనే. అలాగని తాను విస్మరించి పరిత్యజిస్తే మాస్టారు చెప్పినట్లు సరితలో ఉన్న రవ్వంత మేధ వివేకము పూర్తిగా ఒట్టిపోయే ఆమె ఒకనాటికి నిజంగానే పిచ్చిదైపోతుందేమో. అతను అలా ఆలోచనలతో సతమతమవుతూ ఉండగా సుభద్రమ్మ వచ్చింది. తల్లి బయటకు వెళ్ళగానే ఇల్లు అన్నగారికి అప్పగించి ఎక్కడికో వెళ్ళిన కృష్ణ ఇంకా తిరిగి రాలేదు. ఆవిడ వస్తూనే సంతోషంగా సతీష్ భుజం మీద చేయి వేసి పక్కనే కూర్చుంటూ, నీకు శుభవార్త పట్టుకొచ్చాను, ప్లీడర్ గారు సౌదామిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు అంది. ఏమిటి, ఇప్పుడు అక్కడికా వెళ్ళావు అన్నాడు సతీష్ ఎలాగో అయిపోతూ. అవునరా, నువ్వు ఏ సంగతి చెప్పేదాకా నన్ను వెళ్ళి అడగొద్దన్నావు. నిజమే, కానీ ఎన్ని రోజులైనా నాలో నీలో నువ్వే బాధపడటమే తప్ప ఏ నిశ్చయానికి రాలేవు అని నాకు అనిపించింది. అందుకే నీతో చెప్పకుండా వెళ్ళాను. అంతా విని ఆయన ఒక సలహా ఇచ్చారు. నువ్వు కోర్టులో కేసు పడేసి సరితకి విడాకులు ఇచ్చేస్తే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఎలాంటి గొడవలు రావట. ఈలోగా సౌదామిని చదువు పూర్తవుతుంది అన్నారు. ఆయన చెప్పిన సలహా కూడా బాగానే ఉంది అనిపించింది. నీది గవర్నమెంట్ ఉద్యోగం కూడాను. మనం అన్నీ కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకుంటే ఇహ ఎవరికీ బెదరాల్సిన పని ఉండదు. ఈ కేసు విషయాలన్నీ ఆయనే స్వయంగా చూస్తానన్నారు. నువ్వు ఒకసారి వెళ్ళి ఆయన చెప్పిన కాగితాల మీద సంతకం పెట్టొస్తే చాలు. తల్లి చెప్తున్న దానిలో ఒక అక్షరం కూడా అర్థం కాని వాడిలా చూస్తూ ఉండిపోయాడు సతీష్. అన్నట్టు సౌదామిని ఇక ఇలాంటి పరిస్థితిలో మన ఇంటికి రావడం మంచిది కాదు అన్నారు. నువ్వు ఈ పిల్లమోజులో పడే సరితకి విడాకులు ఇవ్వబోనేవని వాదించడానికి అవతల వారికి అనుకూలంగా ఉంటుందట. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళరట, ఇంట్లోనే ఉంటారట. ఇంకా 7 గంటలైనా కాలేదు, కనుక ఒకసారి వెళ్ళిరా. మనం ఎంత త్వరగా కోర్టులో కేసు దాఖలా చేస్తే అంత త్వరగా పని సానుకూలం అవుతుంది అంది సుభద్రమ్మ ఉత్సాహంగా. ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా సరే అంటూ లేచి చెప్పులేసుకుని యువతలకొచ్చాడు. సుభద్రమ్మ కొడుకు వెళ్తున్న వైపే సంతోషంగా కాసేపు చూసి తరువాత వంటగదిలోకి వెళ్ళిపోయింది పని చూసుకోవడానికి. ఇంకా నయం, అమ్మ అడగలేదు ఏమని చెప్తావని. నా నిర్ణయం వింటే ఆవిడ మొదటి నుంచే మండిపడుతుంది. తరువాత అయినా ఆవిడని ఒప్పించడం నా తరం కాకపోవచ్చు. ఎందుకంటే ఆవిడ ముందు వాదించి ఆవిడ మాటకు వ్యతిరేకంగా నడుచుకునే శక్తి నాకు ఇంతవరకు కలగలేదు. అందుకే చడీ చప్పుడు కాకుండా సరితను తీసుకొచ్చేస్తే క్రమంగా పరిస్థితులు అవే చక్కబడతాయి. నా ప్రయత్నంలో జయమో అపజయమో కాలమే నిర్ణయించాలి అనుకుంటూ తల వంచుకుని నడుస్తున్న సతీష్కి కృష్ణ ఎదురయ్యాడు. మొదట సతీష్ అతన్ని గమనించలేదు. తల్లి ఎక్కడికో వెళ్ళడం, ఆ తర్వాత ఈవేళప్పుడు అన్నగారు బయలుదేరడం అతనికేదో సందేహం వచ్చింది. ఎందుకైనా మంచిదని అన్నగారిని ఆపి పలకరించాడు. ఈవేళప్పుడు షికారుకు బయలుదేరావేమిటి అంటూ ఒక క్షణం తడబడినట్లయిన సతీష్ అంతలోనే సర్దుకుని, అబ్బే అమ్మ ఇప్పుడేగా వచ్చింది, వంట కావడానికి ఇంకా ఆలస్యం ఉంది కదా, కాసేపు అలా తిరిగి వద్దామని అన్నాడు. దాంతో కృష్ణ అనుమానం ఇంకా ధృవపడింది. తల్లి ఏదో చెప్పి ఇతన్ని ప్లేడర్ గారి ఇంటికి పంపిస్తోంది అనుకున్నాడు.
అదా, ఎప్పుడూ లేనిది ఈవేళప్పుడు బయలుదేరితే ఏదైనా అర్జెంట్ పని ఉందేమో అనుకున్నాను. అవతల హడావిడి పని ఏం లేదు కనుక ఒక నిమిషం ఆగి నా మాట కాస్త విని వెళ్ళు. 4 రోజుల నుండి నీకు చెప్పాలి అనుకుంటూనే ఎలా చెప్పాలో తెలియక ఊరుకుంటున్నాను. ఏమిట్రా అది? విస్మయంగా కుతూహలంగా అడిగాడు సతీష్. మొన్నొకనాడు నువ్వు సాయంకాలం ఆలస్యంగా ఇంటికొచ్చావు. సౌదామిని మామూలు వేళకే వచ్చి చాలాసేపు కూర్చుని ఎంతకీ నువ్వు రాకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమెకి కాలక్షేపం అయ్యేలా అమ్మ చాలాసేపు ఏదేదో మాట్లాడిందనుకో. అసలు విషయం ఏమిటంటే అమ్మకి సౌదామిని నీకు చేయాలి అని ఉంది. అందుకు ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలనుకుంది. కానీ ఆ అమ్మాయికి తన అభిప్రాయం తెలియజేసే అవకాశం ఇవ్వకుండా తనకు తోచిన మాటలు అంటే నిజం అబద్ధం కూడా కల్పించి ఆ అమ్మాయికి చెప్పి ఫైనల్గా తనకు కావాల్సిన మాట రాబట్టుకుంది. సతీష్ తెల్లబోయాడు. అంటే సౌదామిని మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించలేదా? కేవలం అమ్మ మాట కాదనలేక ఈ పెళ్ళికి అంగీకరించిందా? నాన్సెన్స్. అలాంటిది ఏదైనా ఉంటే ఇంట్లో వాళ్ళ చేత చెప్పించొచ్చును కదా. ఒకవేళ అమ్మగారి నేను తనని తప్ప మరెవరిని చేసుకోను అని చెప్పలేదు కదా అనుకుంటూనే తల్లి మీద కోపము, తనను చూస్తే సిగ్గు కలిగింది అతనికి. అమ్మ ఏమంది? సిగ్గుతో తలెత్తకుండానే అడిగాడు. నీకు సౌదామిని అంటే ఎంతో ఇష్టమని, కానీ ఆ మాట నీ నోటితో నువ్వు చెప్పలేకపోతున్నావని. సరేలో నువ్వు వెళ్ళు, విసుగ్గా అనేశాడు సతీష్ ముందుకు కదులుతూ. ఇంటివైపు నడకసాగిస్తున్న కృష్ణ కసిగా నవ్వుకున్నాడు. నిజం తెలిసేసరికి అబ్బాయి గారికి ఎంత కోపం వచ్చిందో. అమ్మ అంతగా చెప్పి నీకు ఇష్టం లేదా అని నిలదీయటం వల్ల సౌదామిని ఉంది. కానీ లేకపోతే ఒకసారి పెళ్ళైన వాడిని పెళ్ళం ఉన్నవాడిని ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంది? అందున సౌదామిని లాంటి దానికి అంత ఖర్మేం పట్టింది అనుకున్నాడు. కృష్ణ ఇలా నవ్వుకోవడానికి ఎలాగైనా అన్నగారికి ఆ రహస్యం చెప్పుకోవాలి అనుకోవడానికి కారణం ఉంది. కాలేజీలో సౌదామిని కృష్ణకి 1 సంవత్సరం జూనియర్. కాలేజీ మొత్తం అన్ని క్లాసుల్లో ఉన్న ఆడపిల్లలందరిలోకి సౌదామిని అందంగా ఉంటుంది. కొంతమంది ఆమెను గురించి మాట్లాడేటప్పుడు కాలేజ్ బ్యూటీ అని వ్యవహరించడం కూడా కద్దు. కొద్దిమంది స్టూడెంట్స్కి ఆమె ఆరాధ్య దేవత, డ్రీమ్ గర్ల్. కాలేజీకి చదువు కోసం వచ్చామని అనుకోకుండా సహాధ్యాయుల గురించి కలలుకంటూ తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని గాఢంగా వాంఛించేవారిలో కృష్ణ కూడా ఒకడు. సౌదామిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి కాలేజీలో చేరిన కొద్ది రోజుల్లోనే అతను నిశ్చయించుకున్నాడు. తరువాత ఆమె ఫలానా అని తెలిసి కులం గోత్రం అన్నీ అనుకూలంగానే ఉన్నాయి కనుక పెద్దల అనుమతితోనే ఈ వివాహం జరుగుతుందని, ఆమెను పొందడానికి తను ఎలాంటి సాహసకార్యం చేయనక్కర్లేదని పొంగిపోయాడు. అలాంటి సమయంలోనే సౌదామిని తమ ఇంటికి ట్యూషన్ చెప్పించుకోవడానికి రావడం ప్రారంభించింది. దాంతో తను ఎదురు చూసిన అదృష్టం చేతికి చిక్కిందని అనుకున్నాడు. కానీ అప్పుడే తను బయటపడకూడదని, కాస్త నిదానంగా పని నేర్చుకోవాలని అనుకున్నాడు. వివాహితుడైన అన్నగారు తనగా దారికి అడ్డు వస్తాడని, కానీ ఒకవేళ అతను ఈ తెలివి తక్కువ భార్య వల్ల సంతృప్తి పడలేక సౌదామిని లాంటి దాంతో రొమాన్స్ సాగించిపోయినా ఆ అమ్మాయి తగినట్లే బుద్ధి చెప్తుందని తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ చిత్రం, తన అన్నగారికి ఆ పిల్లంటే ఒకలాంటి ఆకర్షణ కలగడమే కాదు, సౌదామిని కూడా ఆ అనురాగ జలదిలో తలారా మునిగిపోయింది. తను పలకరిస్తే ముఖం మొటమొటలాడించుకునే ఆ పిల్ల తన అన్నగారితో మాత్రం నవ్వుతూ చిలకలా కబుర్లు చెప్తుంది. ఈ కాలం ఆడపిల్లలకి కొంతమందికి అసలు బుద్ధుండటం లేదు. తనలాంటి యోగ్యుడైన బ్రహ్మచారిని ప్రేమించడానికి బదులు భార్య, ఇంకా మాట్లాడితే పిల్లలు ఉన్న మగవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువ అవడం వల్లనే ప్రభుత్వం బహుభార్య నిషేధ చట్టాన్ని అమలుపరచవలసి వచ్చింది. అదంతా తనకెందుకు గానీ, తను అంతగా అభిమానించి ఆరాధించిన సౌదామిని తనను కాదని అన్నగారిని ప్రేమించడం తను సహించలేకపోయాడు. నిజానికి తను ఎన్నడూ సౌదామిని ఎదుట తన ప్రేమను వ్యక్తం చేయలేదు. ఓ చెంప ఆమె మనసును అర్థమవుతుంటే ఇహ మళ్ళీ ఆ మాట అడిగి తన చేత లేదు అనిపించుకోవడం ఎందుకు అనిపించింది. అంతేకాదు, ఎప్పటికైనా బుద్ధి పుట్టి తల్లి తన పెళ్లి విషయం ఆలోచిస్తుందని, ఆమె స్వయంగా సౌదామిని విషయం అడగవచ్చునని ఆశలు పెంచుకుంటూ కాలం గడుపుతున్నాడు. కానీ చిత్రం, తల్లి తన విషయం వదిలేసి ఒకసారి పెళ్ళైన వాడికే మళ్ళీ పెళ్లి చేయాలని తొందరపడుతుంది. పోనీ చేసుకుని అన్నయ్యను మరొకటే కాదు 100 పెళ్ళిళ్ళు చేసుకొని తనకేం బాధ? కానీ సౌదామిని అతని భారీగా ఇంట్లో తిరుగుతూ ఉంటే తాను మాత్రం భరించలేడు. అంతటి విశాల హృదయం తనకు లేదు. ప్రపంచం తనని విలన్ అని అన్నా సరే తనకు దక్కని సౌదామిని అన్నగారికి దక్కకూడదు. ఈ భావం సౌదామినితో తన తల్లి పెళ్లి ప్రస్తావన చేసినాడే అతనిలో దృఢపడి ఆవాళ్లే అన్నగారితో ఈ విషయం చెప్పేయాలి అనుకున్నాడు. కానీ ఏదో జంకు, తను చేస్తున్నది తప్పేమో అనే మరో భావన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. పోనీలే, తనకి ప్రాప్తం లేని దానికోసం పాకులాడి లాభం ఏమిటి అని మనసుకు సర్దిపెట్టి చెప్పుకోవాలి అని ప్రయత్నించాడు. కానీ క్షణాలు, గంటలు, రోజులు గడుస్తున్న కొద్దీ అతని నిర్ణయం సడలిపోసాగింది.
తానెందుకు రాజీ పడాలి అనే కసి, చేజేతులా తన జీవితాన్ని అశాంతి పాలు చేసుకోకూడదు అనే కక్ష అధికం కాసాగాయి. సౌదామినికి తన మనసు తెలియకపోయినా, ఆమె ఆశలు తనను ఒక ప్రత్యేక దృష్టితో చూడకపోయినా, తాను మాత్రం ఈనాటి వరకు ఆమెను ప్రేయసిగానే ఆరాధించాడు. ఆమెనే తన జీవిత భాగస్వామిని చేసుకోవాలి అనుకున్నాడు. అలాంటి సౌదామిని ఇవాళో రేపో తన వదినిగా ఈ ఇంట్లో అడుగుపెట్టి అన్నగారి అర్ధాంగిగా ఈ ఇంట్లో మసులుతూ ఉంటే తాను చూసి భరించలేడు. ఆ రంపపు కోతకి బెల్లవుతూ ఆనాడు అవకతవక పనులు చేసే కంటే ఈనాడే తను ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. తనకి దక్కని ఆమె ఈ ఇంటికే రావడానికి వీల్లేదు అనుకుని, ఇంకా ఆలస్యం చేస్తే సమయం మించిపోతుంది అని అన్నగారిని అక్కడికక్కడే ఆపి ఆ విషయం తెలియజేశాడు. ప్లేడర్ గారి ఇంటివైపు నడుస్తున్న సతీష్ ముఖం సిగ్గుతో అవమానంతో కమిలిపోయి ఉంది. ఒకలాంటి ఆదుర్దాతో, కొడుకు సుఖం పట్ల గల స్వార్థంతో ఇంత అనుచితమైన కథ నడిపించిన తల్లి పట్ల అతనికి అది వరకు ఎన్నడూ రానంత కోపం వచ్చింది ఆ క్షణంలో. సతీష్ని చూడగానే పొండరీకాక్షయ్య గారు ఆదరంగా ఆహ్వానిస్తూ, రాబోయిరా, నాకు తెలిసి నువ్వు వస్తావని అంటూ కుర్చీ చూపించారు. సతీష్ ఆయన ఎదురు కుర్చీలో కూర్చున్నాడు. మీ అంచనా తప్పులేదన్నమాట, అయితే నేను చెప్పబోయే విషయం మాత్రం మీరు ఊహించండి అన్నాడు. అంటే? తెల్లబోయారు పొండరీకాక్షయ్య గారు. అవునండి, పెద్దలు, మీరు మన్నించాలి. మా చిన్నతనపు దుడుకుతనంతో, తెలివి తక్కువతో మిమ్మల్ని విసిగిస్తున్నందుకు. నా భార్య సరిత అదొకలాంటి మనిషి, పిచ్చిది అని చెప్పలేం కానీ సామాన్యమైన బుద్ధి కుసరత కూడా లేదు, అంటే బిలో యావరేజ్ అన్నమాట. ఆమెకు విడాకులు ఇచ్చి నేను మరో వివాహం చేసుకోవాలి అనే నిర్ణయానికి నేను రాకముందే మా అమ్మ తొందరపడింది. అఫ్కోర్స్ సౌదామిని అంటే నాకు అభిమానం ఉంది. అయితే మొదటి భార్యను వదిలేసి కానీ, ఆమెకు విడాకులు ఇచ్చి కానీ సౌదామిని పెళ్లి చేసుకోవాలి అన్నంత దూరం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు ఈ పెళ్లి కాకముందు సౌదామినితో పరిచయం అయి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో. సరే, ఇప్పుడు నేను చెప్పొచ్చింది ఏమిటంటే, నేను ఇవాళే నిశ్చయించుకున్నాను, రేపే వెళ్ళి నా భార్యను తీసుకొస్తాను. ఆమెకు చదువు అది నేర్పిస్తాను. ఆమెను మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకు బాగా శ్రమపడాల్సే ఉంటుందేమో మరి. నా కాలేజీ టైం కాక మిగిలిన సమయం అంతా సరితకి చదువు అది చెప్పడానికే వినియోగించదలుచుకున్నాను. మరి అందుచేత ఇంకా సౌదామినికి పాఠం చెప్పడానికి నాకు టైం ఉండదు. దీనివల్ల మీకు అట్టే ఇబ్బంది ఉండదనుకోండి. ముఖ్యంగా నేను కోరేది ఏమిటంటే, ప్రశాంతంగా సాగుతున్న మీ కుటుంబ వాతావరణంలో నా తెలివి తక్కువతనం వల్ల, మా అమ్మ తొందరపాటు వల్ల కొంత అలజడి మనోవైకల్యం కలిగాయి. అందుకు మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి అంటూ ఆయన రెండు చేతులు పట్టుకున్నాడు సతీష్. అంతవరకు పొండరీకాక్షయ్య గారు కానీ సతీష్ మాటలు విని అక్కడికి వచ్చిన గౌతమ్, వాళ్ళ అమ్మగారు కానీ ఒక్క మాటైనా మాట్లాడలేదు. వాళ్ళకంతా అయోమయంగా ఉంది. అసలు అదంతా తాము చూస్తున్న ఏదో చిత్రంలోని సన్నివేశమా, లేక తమ జీవితంలో యథార్థంగా ఎదురైన ఘట్టమా తేల్చుకునేనట్లుగా ఉంది వారి పరిస్థితి. మళ్ళీ అన్నాడు సతీష్, ఈ సంఘటన మన స్నేహాన్ని ఎంతమాత్రం కలుషితం చేయకూడదని నా కోరిక. గౌతమ్, ముఖ్యంగా నీకు చెప్తున్నాను నేను. మనకి పూర్వపరిచయం ఉండటం వల్లనే సౌదామినికి నేను పాఠం చెప్పడం, తర్వాత ఈ గందరగోళం అంతా జరిగింది. నువ్వు ఇదే మనసులో పెట్టుకోకుండా ఇదంతా ఒక పీడకలా అని మర్చిపోయి అది వరకులాగే నాకు స్నేహితుడిగా మిగిలాలి అని ఆశిస్తున్నాను అన్నాడు అతని భుజం మీద ఆదరంగా చేయి వేస్తూ. అంతసేపటికి పొండరీకాక్షయ్య గారిలో చరణం వచ్చింది. కొద్ది రోజులు నీ మనసు మసకబారినట్లు అయిపోతే మేమాత్రం, కానీ చివరికి భార్య విషయంలో నువ్వు ఉత్తమమైన నిర్ణయం తీసుకున్నావు. నీ ప్రయత్నంలో నీకు దిగ్విజయం కలగాలి అని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అన్నారు. ఆయన కళ్ళు ఆనందంతో ప్రశంసాపూర్వకంగా మెరిసిపోతున్నాయి. థ్యాంక్ యూ సార్, మీలాంటి పెద్దల ఆశీర్వాదం వృధాగా పోదు అన్నాడు సతీష్ వినయంగా. అసలు నన్ను అడిగితే భార్యాభర్తల మధ్య వచ్చే కొన్ని కలతలకి కారణం పెద్దవారేనేమో అంటాను. మీ అమ్మగారి అధికారం, కోడలి పట్ల ఆవిడికి అసంతృప్తి కలగడం అనేవి లేకపోతే నువ్వు ఈ నిర్ణయం ఏనాడో తీసుకునేవాడివేమో అన్నాడు గౌతమ్. లాయరుగా ఎన్నో కుటుంబ గాథలని, కుటుంబంలో వ్యక్తుల మధ్య వచ్చే పొరపత్యాలని స్టడీ చేసిన అనుభవంతో సతీష్ అపరాధిలా బిడియంగా నవ్వడానికి ప్రయత్నించాడు. ఇన్ని రోజులు అమ్మ మాట ఎలా ఉన్నా నేనైనా సరిత పట్ల కాస్తంత దయగా ఉండుంటే ఆ పిల్ల జీవితం ఏనాడో బాగుపడేది అనిపించింది అతనికి. పోనీలో బాబు, ఇప్పటికైనా నేను తప్పు తెలుసుకున్నావు. మావారు ఈ విడాకుల కేసు పట్టుకుని మీ భార్యాభర్తలిద్దరినీ విడదీస్తారేమో, ఆడపిల్ల గలవాళ్ళం, మరో ఆడపిల్ల బతుకును బండలు చేసి దాన్ని ఉసురు పోసుకుంటామేమో అని ఒకటే బాధపడిపోతున్నాను. మీ ఆవిడ మానసిక ఆరోగ్యం కుదిరిపడి మీరు 10 కాలాల పాటు సుఖంగా బిడ్డా పాపలతో కళకళలాడుతూ బతకాలి అని కోరుకుంటున్నాను అంది సౌదామిని తల్లి. చాలా థ్యాంక్స్ అండి అని యాంత్రికంగా అన్నాడే కానీ ఆవిడ మాటలు అతన్ని ఒక నిమిషం ఆలోచనలో ముంచేశాయి. సరితకి డైవర్స్ ఇస్తానంటే ఈవిడికి నిజంగా ఇంత బాధగా ఉందా? ఒక స్త్రీగా మరో స్త్రీ జీవితం కోసం
ఒక తల్లిగా మరో తల్లి మనశ్శాంతి కోసం ఇంతగా పరితపించిపోతుందా? లేకపోతే అదంతా తన కూతుర్ని రెండవ పెళ్లివాడికి ఇవ్వాల్సి వస్తుందేమో అన్న బాధతోనా? పోని, ఆవిడ బాధకి కారణం ఏదైనా కానీ మరి సౌదామిని స్త్రీ హృదయంలో ఇలాంటి అలజడి సంచలనం కలగలేదా? అందుకేనేమో ప్రేమ గుడ్డిది, దానికి ఉచితానుచితాలు తెలియవు అంటారు అనుకున్నాడు. అంతలో మళ్ళీ ఆవిడే అంది, మరి మీ అమ్మగారు వెళ్ళిపోయాక నేను మా అమ్మాయిని కోపడ్డాను. మరో అమ్మాయి గుండెల్లో చిచ్చుపెట్టి నువ్వు ఆ ఇంటికి ఎలా వెళ్దామనుకున్నావమ్మా, తప్పు కాదా అని. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అది తప్పే అనిపిస్తోంది. ఆ సమయంలో ఆవిడ అడుగుతుంటే కాదనలేకపోయాను అంది. దానికి చిన్నతనం, మంచి చెడు నిర్ణయించుకునే వయసు లేదు. మనం పెద్దవాళ్ళం, వాళ్ళకి మంచేదో చెడేదో చూపించాలి. మన స్వార్థం కోసం వాళ్ళని తప్పుదారి పట్టించడం ధర్మం కాదు. భార్య మాటలు కాస్త పదునువారుతున్నాయి అనుకున్నారు పుండరీకాక్షయ్య గారు. మన అమ్మాయి తప్పు బుద్ధిగా లేదు అని చెప్పలేమనుకో, ఏదైనా చేతులు కాలకుండానే కళ్ళు తెరిచాం. ఆహా, అది కాదు, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీ అమ్మగారికి కబురు పంపిద్దాం అనుకున్నాను. ఈ విడాకుల కేసు మావారు తీసుకోరు. ఆ డైవర్స్ ఏదో వచ్చినా మా అమ్మాయి మీకు ఇవ్వడం, మా అమ్మాయిని మీకు ఇవ్వం అని చెప్పడానికి. పెద్ద ఆవిడ్ని ఆవిడ విమర్శించడం తప్పేమో నాకు తెలియదు, కానీ ఆవిడ చాలా తొందరపాటు మనిషిలా ఉన్నారు. కొడుకుగా నువ్వు తల్లిని గౌరవించడం, ఆవిడ మాటలను శిరస వహించడం న్యాయమే. అయితే ఆవిడే అధర్మ మార్గంలో నడుస్తుంటే యుక్తాయుక్తాలు నిర్ణయించుకోవాల్సిన భారం నీ మీదే ఉంది. నేను మీ అమ్మలాంటి దాన్నే, నా మాటకి కోపగించుకోకు అని ఆవిడ అంటుంటే, మా అమ్మ మాట వినొద్దన్నారు కనుక మీ మాట వినను అంటాడేమో అతను అన్నారు పుండరీకాక్షయ్య గారు నవ్వుతూ. వాతావరణం మరి గంభీరంగా మారిపోకుండా కాస్త, అబ్బే ఆవిడ మాట వినొద్దనలేదు, అందులో మంచి చెడ్డలు ఆలోచించి కర్తవ్యం నిర్ణయించుకోమన్నాను అందావిడ కంగారుగా. లేదండి, నాకేం కోపం లేదు. ఇన్ని సంవత్సరాలు అమ్మ పట్ల ఒకలాంటి మూఢభక్తితో కొన్ని కొన్ని పొరపాట్లు చేసిన మాట నిజమే. అది దిద్దుకోవడానికి ఇప్పుడే నా ప్రయత్నం. మరొస్తాను అంటూ లేచి నిలబడ్డాడు. సౌదామిని లోపల ఎక్కడో ఉన్నట్లుంది. ఆ పిల్ల రాలేదు, వీళ్ళు పిలవలేదు. ఇలాంటి సందర్భంలో ఆ పిల్లవునికి భావ్యం కాదనుకున్నారేమో. నేనైనా ఎప్పుడు ఆ పిల్లతో ఏం మాట్లాడతాను? సర్తి వచ్చాక ఏకంగా ఇద్దరం కలిసి వస్తాము. సౌదామినితో స్నేహం, ఈ కుటుంబంతో పరిచయం సరితకి ఒకలాంటి రిలీఫ్ ఇస్తాయి అనుకుంటూనే ముందుకు నడిచాడు. అతని పట్ల ఎవరికి ఎలాంటి అప్రసన్నత లేదు అని చెప్పడానిక అన్నట్లు పుండరీకాక్షయ్య గారు, భార్య, గౌతమ్ ముగ్గురు కూడా గేటు దాకా వచ్చారు అతనికి వీడ్కోలు చెప్పడానికి. స్నేహితుడి చేయి ఆదరంగా నొక్కి అతనికి శుభాకాంక్షలు చెప్పాడు గౌతమ్. వాళ్లతో అన్నీ మాట్లాడొచ్చావా? ఆశగా ఆత్రంగా అడిగింది సుభద్రమ్మ సతీష్కి అన్నం వడ్డిస్తూ. అప్పటికి కృష్ణ భోజనం అయిపోయింది. అతను గదిలో కూర్చుని చదువుకుంటున్నాడు. పెద్ద కొడుకుతో అన్ని విషయాలు మాట్లాడడానికి వీలుగా ఉండాలని ఆవిడే కృష్ణ ఒక్కడికి ముందుగా భోజనం పెట్టేసి, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయిగా, ఇక నుంచి శ్రద్ధగా చదువుకోవాలి అని బుద్ధులు గరిపి ఇంచుమించు పుస్తకాల ముందు కోలేసింది వాణ్ణి. అయినా వాడి మనసు పాఠాల మీద కంటే ఇతర విషయాల మీదకే పోతుంది. అందుకే ఒక చెవి ఇటు పడేసి అన్నగారు రావడం అది గమనిస్తూనే ఉన్నాడు. మాట్లాడాను అన్నాడు సతీష్ తల్లి అడిగిన కాసేపటికి మెల్లగా. అతని తాత్సారం, ఆ నిరుత్సాహం ఎందుకో అర్థం కావడం లేదు ఆవిడికి. అక్కడ వాళ్ళంతా కలిసి వీడి మనసు మార్చడానికి ప్రయత్నించలేదు కదా అనే భయం కూడా వేసింది. అయినా బింకంగానే అడిగింది, కావాల్సిన కాగితాల మీద సంతకం అది పెట్టావా? అసలు కోర్టులో కేసు ఎప్పుడు దాఖలు చేస్తానన్నారు అంది. అవన్నీ నేను అడగలేదమ్మా, రేపే విజయవాడ వెళ్ళి సరితను తీసుకొస్తానని చెప్పేశాను. అతను అంటున్న దానిలో ఒక అక్షరమైనా ఆమెకు అర్థం కాలేదు. అయోమయంగా తన వంక చూస్తున్న తల్లితో మళ్ళీ అతనే అన్నాడు, రేపే వెళ్ళి సరితను తీసుకొచ్చి ఇంకా ఎల్లుండి నుంచి తనకి చదువు చెప్పడం ప్రారంభిస్తాను. ఏడాదో రెండేళ్లకో కష్టపడి చేస్తే మెట్రిక్ పరీక్ష కట్టించవచ్చు. తన చెవులని తానే నమ్మలేకపోయినట్లు కొద్ది క్షణాలు బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయిన ఆవిడ మెల్లగా తేరుకుని, నీకేం మతిలేదా ఏమిటి? రెండేళ్లు కాదు, 20 ఏళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా అది మెట్రిక్ పరీక్ష పాస్ కాలేదు. నీ టైం దండగ తప్ప. ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు, గుండెగడ అన్నం ఉడికిందో లేదో తెలుస్తుంది. అలాగే అది ఇక్కడ ఉన్నాళ్ళు అది మాట్లాడిన మతిమారిన కబుర్లు, అది చేసిన అవకతవక పనులు వల్ల దాని తెలివితేటలు ఏపాటివో అర్థం కాలేదా? ఇంకా ఎందుకు నీకు ఆ భ్రమ అంది చిరాగ్గా. తను కష్టపడి ఒక సంబంధం కుదుర్చుకొస్తే అతను కాస్త దాన్ని తలకిందలు చేసుకువచ్చాడని కోపం ముంచుకొస్తుంది ఆవిడికి. పోనీలే, ప్రయత్నించడంలో తప్పులేదుగా. నేను కాలేజీలో ప్రతి సంవత్సరం 300-400 మంది విద్యార్థులకు చదువు చెప్తాను. అందులో 100 మందికి పైగా ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాగే ఇది అనుకుంటాను, ఒకవేళ సరిత పాస్ కాలేకపోతే ఊళ్ళో వాళ్ళకి అంతమందికి చెప్పగలేంది, కట్టుకున్న భార్యకి చెప్పడం నాకేం భారం కాదులే. విస్మయంగా బొగ్గను చేతులు వేసుకుంది ఆవిడ. అది సరే, నీకు ఇదంతా అక్కడ ప్లేటర్ గారు నూరిపోశారా అంది.
తను కొడుకును ఒంటరిగా అక్కడికి పంపడమే పొరపాటైపోయింది అనుకుంటూ. వాళ్ళేం చెప్పలేదమ్మా, అసలు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళింది కూడా ఆ కేసులు గొడవలు ఏమీ అక్కర్లేదని, నేను సరదని తీసుకొస్తానని చెప్పడానికే. నువ్వేదో ఆశ పెట్టుకున్నావు కానీ నేను సరితకి విడాకులు ఇచ్చినా వాళ్ళు సౌదామిని నాకు ఇచ్చి పెళ్లి చేసేవారు కాదు. అదంతా సరేలే అనుకో, ఇంకా సరితలో మార్పు తీసుకురావాలి అని ప్రయత్నించడం విషయం అంటావా? 4 రోజుల కిందట జోగయ్య గారు కనిపించి మనంటి విషయాలు అడిగి నాకు ఇంత గడ్డి పెట్టి బుద్ధి చెప్పారు. అయినా వెంటనే ఒక నిర్ణయానికి రాలేకపోయాను. నా కళ్ళు పూర్తిగా తెరుచుకోవడానికి 4 రోజులు పట్టింది. ఎవడా జోగయ్య, మన ఇంటి సంగతి వాడికి ఎందుకు కావాల్సి వచ్చిందట? అయినా వాడెవడో అడిగినంత మాత్రాన నువ్వెలా చెప్పావు మన ఇంటి విషయాలు? భద్రకాళి అయింది సుభద్రమ్మ. పేరుకి ఆయన అడిగారు, నేను చెప్పాను అంతే. అంతకుముందు ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఆయనకే అన్నమాట ఏమిటి, ఈ ఊర్లో సగం మందికి తెలుసు మన సంసారం గొడవ. తెలిసినా మిగిలిన వారంతా తమకెందుకు అని ఊరుకున్నారు. ఈయన మాత్రం చిన్నతనం నుండి నాకు ఎప్పుడో చదువు చెప్పిన వాత్సల్యం కొద్దీ, ఇన్ని సంవత్సరాల నుండి నాతో ఉన్న పరిచయం కొద్దీ నా శ్రేయోభిలాషిగా 4 మాటలు చెప్పి కళ్ళు తెరిపించారు. ఆ పిల్లకి చదువు రాదని, పనిపాటలు చేతి కావని తెలిసి కూడా మీ 4 విచారించకుండా ఆ సంబంధం ఎందుకు ఒప్పుకున్నారు అని ఆయన నిలదీసి అడిగితే చెప్పడానికి నా దగ్గర సమాధానం ఏమీ లేకపోయింది. 20,000 రూపాయల కట్నానికి ఆశపడ్డారు కదా అని ఆయన అడుగుతుంటే నేను సిగ్గుపడి తలవాల్చుకున్నాను. ఇందులో సిగ్గుపడాల్సిందేముంది? ఇచ్చేవాడుంటే ఆయన కొడుకులకి 20 కాదు 30,000 తీసుకుంటాడు. ఆ అవకాశం రాలేదని ఆ ఏడుపంత. కట్నం తీసుకోవడం తప్పని ఆయన అనలేదమ్మా. ఆ కట్నం మోజులో పడి మొదట అమ్మాయి యోగ్యతలు చూసుకోకుండా ఆ తర్వాత ఆమెను హింసించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం తప్పంటారు. ఒకలాంటి ఆవేశంతో మనసులో ఉన్నదంతా అనేశాడు. ఎన్ని మాటలు లేచావురా? అవునులే, ఇవాళ నువ్వు ప్రయోజకుడు అయ్యావు, అమ్మ అవసరం లేదు. పూర్తిగా కళ్ళైనా తెరవని పసివెధవల్ని నా మెడకు చుట్టి ఆ మహారాజు కళ్ళు మూస్తే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మిమ్మల్ని ఇంతవారం చేశాను. ఆనాడు నేను పస్తులుండి ఉపవాసాలుండి మీకు కడుపు నిండా తిండి పెట్టి పెంచుకొచ్చాను. అమ్మ, నువ్వు అన్నం తిన్నావా అని ఒక్కనాడైనా అడిగిన పాపాన పోలేదు, కానీ ఇవాళ కట్నానికి ఆశపడి జడ్డిదాన్ని తెచ్చి నీకు పెళ్లి చేశాను అంటున్నావు. అనరా అను, ఇవాళ నీ కళ్ళే కాదు నా కళ్ళు తెచ్చుకున్నాయి. నేను ఏం చేసినా నా బిడ్డల శ్రేయస్సు కోరే చేస్తున్నాను అనుకున్నాను, కానీ ఆ బిడ్డలే నన్ను ఇలా నిలదీసి నేను చేసిన పనిలో తప్పులేంచుతారనుకోలేదు. ఇవాళ వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు వినే ఇన్ని మాటలు అంటున్నావు? రేపు నీ పిల్లలు నిజంగా చదువుకుని ప్రయోజకురాలైతే నన్ను అసలు ఇంట్లో ఉండనివ్వవేమో. గబగబా కళ్ళొత్తుకుంది. ఏం మాటలమ్మా అవి, నేను అంత దుర్మార్గుడిని అనుకుంటున్నావా? చిన్నప్పటి నుండి నువ్వు గీసిన గీటు దాటకుండా నీ మాట మీదే నిలబడుతూ ఇంత వాడినైన నన్ను గురించి అలాగే నన్ను వంచన వేసుకోవడం. అసలు ఇవాళ నా మనసే ఎలాగో ఉంది. నేనేమైనా పొరపాటుగా మాట్లాడుంటే నన్ను క్షమించు అంటూనే కంచంలో చేయకడగేసుకుని లేచి వెళ్ళిపోయాడు. పెళ్ళయ్యి 1.5 సంవత్సరాలు గడిచిపోయాక ఇవాళ అత్తవారింటి ముందు రిక్షా దిగుతున్న సతీష్కి మనస్సు అంతా బెదురుగా ఏదోలా ఉంది. రిక్షా అతనికి డబ్బిచ్చేసి చేతి సంచి పట్టుకుని గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఏదో కీడు జరిగిన తర్వాత అలుముకునే శూన్యత నింపుకున్నట్లుంది. సతీష్ గుండె దడదడలాటంతో పాటు కాళ్ళు కూడా వణకనారంభించాయి. నేను చాలా ఆలస్యంగా వచ్చానేమో, సరిత ఏఘాయిత్యమైనా చేసుకుందేమో అనుకుంటుంటే అతని ముఖం నిండా చెమత పట్టేసింది. అలాగే మెల్లగా అడుగులు వేసుకుంటూ వరండా దాటి గడపలో నిలబడ్డాడు. అక్కడ హాల్లో అతని అత్తగారు, మామగారు ఇంకా ఎవరెవరో కూర్చునున్నారు. అందరి ముఖాలలో విచారము దైన్యము గూడు కట్టుకుని ఉంది. పైగా అందరూ కూడా అప్పుడే తలారా స్నానాలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా అదంతా చూస్తున్న సతీష్కి ఒక క్షణం గుండె కొట్టుకోవడం మానేసింది. అలాగే చలనం లేని బొమ్మల గడపలో నిలబడిపోయాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు అతన్ని చూసి లోపలికి రమ్మనలేదు సరికదా, అదోలా ముఖం చిట్లించుకుని తరళం చేసుకున్నారు. అత్త మామల నుండి తనకి ఘనమైన స్వాగతం లభిస్తుంది అని అతను ఆశించకపోయినా ఈ విధమైన ప్రవర్త అతనికి చాలా బాధ అనిపించింది. ఏం చేయటమా, ఎవరిని పలకరించటమా అని అతను అనుకుంటూ ఉండగానే ఎందుకు అటుగా వచ్చిన ప్రకాష్, ఓహో సతీష్ చంద్ర గారా, చావు కబురు అప్పుడే మీకు తెలిసింది, పరామర్శకొచ్చారు అన్నాడు కోపంగా వ్యంగ్యంగా. సతీష్ నెత్తిన పిడుగుపడినట్లయింది. నోరు తడారిపోయింది. సరిత చచ్చిపోయిందా అన్నాడు ఎలాగో గొంతు పెగల్చుకుని. కసిగా తిరస్కారంగా నవ్వాడు ప్రకాష్. సరిత చచ్చిపోయుంటే మీరు బహుశా చాలా సంతోషించేవారేమో, ఇప్పుడు ఎలాంటి అడ్డు అభ్యంతరము లేకుండా హాయిగా మరో బెళ్ళి చేసుకునేవారు. సారీ, యూఆర్ డిసప్పాయింటెడ్ అన్నాడు. అది విన్న సతీష్ గుండెలు కుదిరిపడినా అతని ధోరణికి మాత్రం ఒళ్ళు మండిపోయింది. పోని, ఇతరంటే కుర్రాడు, మంచి చెడు తెలుసుకోలేని ఆవేశపరుడు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ ఎదురుగా కూర్చున్న అత్తగారు కానీ మామగారు కానీ మరే పెద్దలు కానీ లేచొచ్చి
నాయన ఇది సంగతి అని తనతో చెప్పొచ్చుగా, విగ్రహాల్లా కూర్చుని వినోదం చూడకపోతే అనుకున్నాడు. చివరికి కోపం అణుచుకుంటూ మెల్లగా అన్నాడు, మీరు నా మీద కాస్త తర్వాత తీర్చుకుందరు కాని కానీ ముందు ఇక్కడ జరిగింది ఏమిటో చెప్పండి. అప్పటికి కూడా చిరాకు లేకపోతే లేచి రాకపోతే బాగుండదనుకున్నారో ఏమో. ఆంజనేయులు గారు మెల్లగా లేచొచ్చి, ఎందుకు వచ్చావు అన్నట్టు చూశారు అల్లుడి వంక. సతీష్ ఆయన చూపులను పట్టించుకోకుండా, ఏం చెప్పదలుచుకోలేదా అన్నాడు మళ్ళీ బావమర్దితో. మా పిన్ని కూతురు ఊర్మిళ చచ్చిపోయింది అన్నాడు ప్రకాష్. ఏమిటి సుస్తి? కాన్పు కష్టమైంది, ఆపరేషన్ చేసిన తల్లి బిడ్డ ఇద్దరూ దక్కలేదు అని ప్రకాష్ అంటుంటే, ఈ ఇంటి కష్టసుఖాలతో కానీ బాగోగులతో కానీ నీకేం పని బాబు అన్నారు ఆంజనేయులు గారు కోపంగా. ఒక అల్లుడికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా, కనీసం సాంటి మనిషికి ఇవ్వాల్సిన మర్యాదైనా లేకుండా మీరంతా ఇలా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది. మరొక సమయంలో అయితే నేను కూడా చాలా కోపగించుకునేవాడిని, కానీ ఇవాళ పరిస్థితి వేరు. మా వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయి. అసలు న్యాయంగా ఆలోచిస్తే నేను ఇవాళ ఇలా దోషిలా నిలబడటానికి కారణం మీరు. మీ వల్ల జరిగిన పొరపాటుకి ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతో మీకు గుణపాఠం నేర్పాలి అనే కసితో నేను చాలా అవమానుషంగా ప్రవర్తించాను అని సతీష్ చాలా శాంతంగా చెప్తుంటే ఆంజనేయులు గారు గర్జించినట్లే అన్నారు, ఏమిటి నేను చేసిన పొరపాటు? నీలాంటి అనర్హుణ్ణి తెచ్చి కాళ్ళు కడిగి కన్యాదాయం చేయటమేనా? ఇంకా ఆ విషయాలన్నీ నేను చర్చించదలుచుకోలేదు, సరదని తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు సతీష్. అతని మాట వింటూనే లేచొచ్చింది అలవేళ్ళు. ఏం బాపు, అది పుట్టింట్లో ఏమాత్రం సుఖంగా అయినా ప్రాణాలతో ఉంది అని నీ కడుపు మంటగా ఉందా? లేకపోతే అది బతుకుంటే నీకు మళ్ళీ ఎవరు పిల్లనివ్వరని దాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళి ఏకంగా ఏదో చేసేదలుచుకున్నావా? ట్యూషన్ పేరు చెప్పి నువ్వు ఆడే నాటకం మాకు తెలియకుండా ఉండిపోయింది అని అనుకోకు. ఆ సౌదామినే కాదు, మరో 10 మంది భార్యలను కట్టుకో, మేము వద్దనం. కానీ మా అమ్మాయిని మాత్రం మీ కొంపకు పంపించడం లేదు అంది కోపంగా. సతీష్కి మితిమీరిన కోపంతో పాటు ఒక విధమైన బిడియం కూడా కలిగింది. మీకు ఇంత కోపం రావడం సహజమే, కానీ మీరు ఓపిగ్గా వింటానంటే జరిగిందంతా చెప్తాను అన్నాడు. ఆంజనేయులు గారు భార్య ముఖాలు చూసుకున్నారు. సరేరా అన్నట్టు అతని వంక చూసి లోపలికి నడిచారు. వీళ్ళు రావడం చూసి అది వరకు అక్కడ కూర్చున్న 2 వ్యక్తులు లేచి అవతలకి వెళ్ళిపోయారు. కుర్చీలో కూర్చున్నాక సతీష్ మొదలుపెట్టాడు, నేను లెక్చరర్ని, విద్యార్థులకే కాక విద్యార్థినులకు కూడా పాఠం చెప్పాల్సిన విధి నాకుంటుంది. అందుకు కొంతమందికి అవసరాన్ని బట్టి స్పెషల్ కోచింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాలేజీలోనూ ఇంట్లోనూ చదువుకునే విద్యార్థులందరితోనూ ఆ లెక్చరర్కి సంబంధం అంటకట్టడం న్యాయం కాదు. ఆ విషయం ఒకటి మీరు ముందు అర్థం చేసుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు ఒక్కొక్కసారి అమాయకురాలైన స్త్రీ పురుషుల మీద కూడా ఏవేవో అపవాదులు వస్తూనే ఉంటాయి. వాటన్నింటికి సంజాయిషి ఇవ్వమని ఆ వ్యక్తుల్ని నిలదీయటం ధర్మం కాదు. సరే నా విషయంలో అంటారా, అంచు ఓటైతే కంచం అంతా ఓటే అన్నట్లు నా వల్ల ఒక పొరపాటు జరిగింది కనుక, నేను భార్యను వదిలేసేవాడిని కనుక, నన్ను గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఎవరి మట్టుకు వారే తమకు అధికారం ఉందనుకున్నారు, అంతకన్నా మరేం లేదు. మరో విషయం ఏమిటంటే ఈ పెళ్లి వల్ల భార్య వల్ల సుఖం లేకపోయింది అని మామ బాధపడడంలో అధర్మం ఏమీ లేదని నా నమ్మకం. ఆ బాధలో కొడుకు సుఖపడాలి అన్న తహతహలో తాపత్రయపడటంలో ఆవిడ నాకు మళ్ళీ పెళ్లి చేయాలి అనుకున్న మాట అబద్ధం కాదు, కానీ నేను ఆవిడకి నచ్చ చెప్పాను. సరితకే చదువు అది నేర్పి మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాను. నీ మాటలు నమ్మాల్సిందే, నిజంగా భార్య మీద అంత అభిమానం ఉన్నవాడైతే మొదటే చేయకపోయావా ఆ పని? దాన్ని నానాహింసలు పెట్టిందే కాకుండా మీ అమ్మ చేత కూడా తిట్టించావు కొట్టించావు. అప్పటికీ కస్తీర్క దాన్ని ఎత్తి మీద ఒక అపవాదు రుద్ది ముక్కు ముఖం తెలియని వాడితో దానికి సంబంధం అంటగట్టి తన్ని తగిలేశారు. అవన్నీ మమ్మల్ని ఎలా మర్చిపోమంటావు అంది అలవేలి రోషంగా. నేను ఒప్పుకుంటున్నానుగా, నా వల్ల పొరపాటే అయిపోయింది. జరిగిపోయిన దాని విషయమై నేనెంతగా పశ్చాత్తాపడుతున్నానో మీకు మాటలతో చెప్పగలిగే శక్తి నాకు లేదు. మీకందరికీ నా మీద కోపంగా ఉన్నందుకు కూడా బాధపడటం లేదు, కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటి, నా మాట నమ్మండి, సరితను నా వెంట పంపించండి. మీ అమ్మ మీకు మళ్ళీ పెళ్లి చేయాలి అనుకోవడం, ఒక అమ్మాయిని చూడటం, అన్నీ అయ్యాక మేము ఆ అమ్మాయిని మిమ్మల్ని గురించి కాస్త తేలిగ్గా మాట్లాడితేనే మీకు ఇంత కోపం వచ్చిందే. మరి ఎవరో దారిని పోయే దానయ్యా నా చెల్లెల్ని పలకరిస్తే అది వాడి మాటలకి సమాధానం చెప్తే, ఇంకా వాడిద్దరి మధ్య ఏదో ఉందని దానిని అంతగా హింసించి ఇంట్లోంచి వెళ్ళగొట్టారే మాకెంత కోపం రావాలి? బహుశా మాకు మా చెల్లెలకి కూడా కోపగించుకునే అధికారం లేదని మీరు అనుకుంటున్నారేమో. లేకపోతే నా చెల్లెలు ఎలాగో అమాయకురాలు కనుక దాన్ని ఎలా పడితే అలా ఆడించవచ్చు అనుకుంటున్నారేమో మితిమీరిన కోపంతో అన్నాడు ప్రకాష్. మీ అందరి కోపం నేను అర్థం చేసుకోగలను, మీరు ఎన్ని మాటలన్నా నేను చెప్పే సమాధానం ఒకటే, మా అందరి వల్ల ముఖ్యంగా నా వల్ల పొరపాటు జరిగిపోయింది, దాన్ని సరిదిద్దుకోగల ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఇంతకన్నా నా బాధని పశ్చాత్తాపాన్ని మాటల్లో వ్యక్తం చేయగల శక్తి నాకు లేదు. మరి
మీరు ఇది అర్థం చేసుకుని సరితని పంపించాలి, బతిమాలుకుంటున్నట్లే అన్నాడు సతీష్. సరే, నువ్వు ఇంతగా ప్రాధాయపడుతున్నావు కనుక నీకు మరొక అవకాశం ఇస్తాను. అయితే నీ మంచితనం పరీక్షించడం కోసం మా అమ్మాయి నెత్తి మీద బలవంతంగా ఏ బరువు మోపదలుచుకోలేదు. దానికి ఎలాంటి అభ్యంతరము లేకుండా మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నాకు ఎలాంటి అభ్యంతరము ఉండదు అన్నారు ఆంజనేయులు గారు. అలాగే నేను సరితని అడుగుతాను, ఎక్కడుంది, ఇలా పిలుస్తారా అన్నాడు సతీష్. తను వచ్చి ఇంతసేపు అయినా ఆ పిల్ల మాటగానే జాడగానే లేనందుకు చుట్టూ కలయి చూస్తూ, మా చెల్లెల కూతురు పోయింది, 4 రోజుల నుండి మేమంతా వాళ్ళింట్లోనే ఉన్నాం, ఈ పూటే ఇక్కడికి వచ్చాం, మధ్యాహ్నం పంపిస్తాను అని చెప్పి మా అమ్మలిద్దరిని అక్కడే ఉంచుకుంది మా చెల్లెలు అంది అలవేలు. మధ్యాహ్నం దాకా ఎందుకు, ఇప్పుడే ప్రకాష్ సైకిల్ మీద వెళ్ళి వాళ్ళని వెంటనే తీసుకొస్తాడు, ఈలాగా నువ్వు స్నానం అది కానీ అన్నారు ఆంజనేయులు గారు. ముందు కొంచెం కాఫీ తెచ్చి ఇమ్మని చెప్పు నారాయణకి అని పురమాయించి అలవేలు కొడుక్కి. అంతసేపు మర్చిపోయిన అతిథి మర్యాద ఆవిడకు అప్పుడే గుర్తుకొచ్చింది. పనికురాని పిలిచి అల్లుడి బ్యాగు గదిలో పెట్టమంది. వంటవాడు తెచ్చిచ్చిన కాఫీ తాగి స్నానం చేసి వచ్చాడు సతీష్. ప్రకాష్ చెల్లెళ్ళని తీసుకురావడానికి వెళ్ళాడు. అత్తగారు, మామగారు ఆ చుట్టాలతో ఏదో మాట్లాడుతున్నారు. ఏమీ తోచక సతీష్ గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రయాణం హడావిడి, మనసులో ఏదో అలజడి, వీటితో రాత్రంతా నిద్రపట్టలేదు, కళ్ళు మండుతున్నాయి. సరితే ఇంకా ఎంతసేపటికి వస్తుందో, అసలు ఏముంటుందో అన్న ఆరాటం ఒక పక్క, అస్థిమితంగా అక్కడున్న మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. నిమిషం ఒక యుగంలా గడుస్తుంది అతనికి. ఇంతలో గుమ్మానుకున్న తెరకి కట్టిన చిరుమువ్వులు గలగలాడినట్లయింది. కళ్ళు తెరిచి తలతిప్పి చూశాడు. తెర కొద్దిగా ఒత్తిగించి గడపలోనే నిలబడిన సరిత లోపలికి రావడమో మానడం అని ఆలోచిస్తున్నట్టుగా చూస్తోంది. అది చూసిన సతీష్ కళ్ళు సంతోషము, అనురాగము, పశ్చాత్తాపము లాంటి భావాలన్నింటినీ ఒక్కముడిగా నింపుకుని విప్పారగా లేచి కూర్చుంటూ దగ్గరగా రా అన్నట్టు సంగి చేశాడు. అతను చెప్పినట్లు చేయడమే తన విధి అన్నట్లు మెల్లగా నడిచొచ్చి అతని పక్కన కూర్చుంది సరిత. ఇన్ని రోజుల తర్వాత భర్తని కలుసుకున్న ఆనందం కానీ, గతం గుర్తొచ్చిన ఛాయల తాలూకు కోపం కానీ, ఒక బాధ కానీ ఏమీ లేవు ఆమె ముఖంలో, నిర్వికారంగా ఉంది. మొదట ఆమెని ఏమని పలకరించాలో, ఎలా పలకరించాలో తెలియనివాడిలా మౌనంగా ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు సతీష్. ఎవరో ప్రేరేపించినట్టుగా మాట్లాడటం మొదలుపెట్టింది సరిత. మా ఊర్మిళ చచ్చిపోయింది, అదంటే మా పిన్నికి, బాబాయికి, దాని మొగుడికి, అందరికీ ఎంతో ప్రేమ. అది చచ్చిపోయిందని వాళ్ళు ఎంత ఏడ్చారో పాపం. దేవుడు అలాంటి వారిని తొందరగా చంపేస్తాడు. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. నువ్వు చచ్చిపోయినా బాగుండేదని అత్తయ్య ఎన్నోసార్లు అన్నారు కూడా. నాకు చచ్చిపోవాలే ఉంది, అయినా నాకు చావు రావడం లేదు. సరితే అంటున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క బల్యంలో అతని గుండెలను తూట్లు పడుస్తుంటే, ఆ బాధతో కంఠనాళాలు బిగుసుకుపోయి మాట్లాడటం కూడా చేతకానట్లుగా ఉండిపోయిన సతీష్ ఒక్కసారిగా ఆమె భుజాల చుట్టూ చేతులేసి తన గుండెల్లో పొదుపుకున్నాడు. తను అది వరకు ఎన్నడూ చవిచూడని అనురాగం, ఆప్యాయత ఆ పరిష్వంగంలో అనుభవంలోకి వచ్చినట్లయి ఆ దివ్యానుభూతితో పరవశించిపోయి కళ్ళు మూసుకుంది సరిత. అతని కళ్ళ నుంచి రాలి నీళ్లు టపటప తన చెంపల మీద పడుతుంటే మొహం ఎత్తి అమాయకంగా అతని వంక చూస్తూ, చూసారా, ఊర్మిళ చచ్చిపోయింది అంటే మీకు ఏడుపొస్తుంది అంది. చూసావా, నేను ఎప్పుడూ చూడని ఊర్మిళ చచ్చిపోయిందంటేనే నాకు ఇంత ఏడుపొస్తుంది కదా, ఇంకా నువ్వు చచ్చిపోతాను అంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించు. అయితే నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టం కాదు, నువ్వు నా ప్రాణం. ఇదివరకు సంగతంతా మర్చిపో. ఈ క్షణం నుంచి నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నీకు చదువు చెప్తాను, పరీక్షలు పాస్ చేయిస్తాను. చిన్నప్పటి నుంచి నన్ను అమ్మ, నాన్నగారు, మాస్టర్లు అంతా మొద్దు మొద్దు అనేవారు. పెళ్ళయ్యాక అత్తయ్య, మీరు అందరూ అలాగే అన్నారు. ఇంకా నాకు చదివేమొస్తుంది అంది సరిత అదోలా నవ్వుతూ. నిన్ను మొద్దు అన్న వాళ్ళకే తెలియలేదనుకో, నీకు చదువు చెప్పే ఒక కొత్త పద్ధతిని కనిపెట్టాను నేను అన్నాడు అతను పసిపిల్లను బొజ్జగిస్తున్నట్లుగా. ఏ విషయంలో అయినా తిట్లు, తిరస్కారము, అవహేళన తప్ప ఆప్యాయత అనేది ఎరుగిన సరితకి ఆ క్షణంలో అతని మాటలు వింటూ ఆ వాత్సల్యం చవిచూస్తుంటే ఆమెను ఆవరించుకున్న జడత్వం కాస్త విడిపోతుందేమో అన్నట్లుంది. నాలాంటి మొద్దులు అది వరకు ఎవరైనా చదువుకుని పరీక్షలు పాస్ అయ్యారా అంది కుతూహలంగా కళ్ళు విప్పార్చుకుని. అలాంటి వారిని గురించి చదవటం వినటమే కానీ నా కళ్ళతో నేను చూడలేదనుకో, నీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నీ చేత మెట్రిక్ కాదు, బీఏ కూడా పాస్ చేయిస్తాను నేను అన్నాడు ఒకలాంటి ఆత్మవిశ్వాసంతో. అవును, ఆ రంగారావు మళ్ళీ రానే లేదా మిమ్మల్ని చూడటానికి? మన ఇంటికి వస్తాను వస్తాను నాతో కబుర్లు చెప్పి చివరికి మిమ్మల్ని చూసి పారిపోయాడు అని సరిత అంటుంటే, ఇక అవన్నీ మర్చిపోమన్నాను కదా, మన ఊరు ఎప్పుడు వెళ్దాం చెప్పు అన్నాడు లాలనగా ఆమె వెన్ను నిమురుతూ. మీ ఇష్టం రవ్వంత విస్మయం కలిగింది సతీష్కి.
ఆమె కూడా తల్లివాళ్ళలా తనను దెబ్బతుందేమో అని, కనీసం తనతో రావడానికి అంగీకరించదేమో అని అతను అనుకున్నాడు. ఒకవేళ సరిత అక్కడకు రానంటే తను ఎలా నచ్చ చెప్పాలో, బ్రతిమలాడుకోవాలో అన్నీ ఊహించుకుని మరీ వచ్చాడు. అందుకే తను రమ్మనుగానే వస్తాను అన్న సరితను చూస్తుంటే మరింత అభిమానం పొంగుకొచ్చింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే, ఎవరు అభ్యంతరం పెట్టినా సరే తన ప్రయత్నం మానకూడదని, ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే ఏదో ఒకనాటికి సరితని ప్రయోజకరాలను చేయాలని తన మనసులో మరోసారి ప్రతిజ్ఞ చేసుకున్నాడు. నాకు సెలవు ఎక్కువ లేదు, వీలైతే ఇవాళే వెళ్ళిపోదాం, లేకపోతే రేపు తప్పకుండా వెళ్దాం అన్నాడు. సౌదామిన చదువు అయిపోయిందా, ఏదో గుర్తుకొచ్చినట్లే అంది. ఆ విషయం ఈ పిల్లకి ఇంకా తెలిసినందుకు అదోలా సిగ్గుపడుతూ, ఇంకో ఏడాది ఉందనుకో, అయినా తనకి నీకు కూడా చెప్పడం నాకు వీలు కాదని తనకి వేరే మాస్టర్ని పెట్టుకోమన్నాను. అలా ఏవో కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా టైం గడుస్తున్న జాడే తెలియటం లేదు. ఇంతలో తలుపు తెరకి ఉన్న చిరుగంటలు మెల్లగా మందంగా మోగాయి. ఎవరు రాబోతున్నారు అన్నదానికి సూచనగా సతీష్ చటుకుని లేచి నిలబడుతూ, ఎస్ కమిన్ అన్నాడు. ప్రకాష్ లోపలికి రాకుండా కట్టెను ఒత్తిగించి గడపలో నిలబడే అన్నాడు, వడ్డించేశారు భోజనానికి రండి అని. భోజనాలు అయ్యాయి. అంత క్రితం సతీష్ చూసిన కొత్త వ్యక్తులు వెళ్ళిపోయారు. మిగిలిన వారంతా హాల్లో కూర్చున్నారు. అల్లుళ్ళలో ఏదో మార్పు వచ్చినట్టు కనిపిస్తున్నా అదంతా నటనో యథార్థమో అర్థం కావడం లేదు ఆంజనేయులు గారికి, భార్యకి కూడా. భోజనాలకి ముందు కూతుర్ని చాటుకు తీసుకువెళ్ళి అడిగి ఆ పిల్ల దగ్గర నుంచి రాబట్టుకున్న సమాధానాలను బట్టి ఆ పిల్ల భర్తలో పూర్తిగా మార్పు వచ్చిందని నమ్ముతుందనే వాళ్ళకి అనిపించింది. అదో అమాయకురాలు, కాస్త మంచిగా మాట్లాడేసరికి అందరినీ నమ్మేస్తుంది అనుకున్నారు. సరితను తీసుకుని ఇవాళే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు సతీష్ సంభాషణకి ఉపక్రమిస్తూ. ఇవాళ ఇంత హఠాత్తుగానా, తెల్లబోయారు ఆంజనేయులు గారు. ఇవాళ వీలు కాకపోతే రేపు తప్పదు, మరి నాకు సెలవు లేదు. అంత కంగారు పెడితే ఎలా, అమ్మాయికి చీర సారా పసుపు కుంకుమ అన్నీ చూడాలి. మా చెల్లెలు కుదిరిపోయి ఇంకా 4 రోజులే అవడం వల్ల మాకు మనసు కుదురుగా లేదు. పోనీ మరో 10 రోజులు పోయాక అని అలవేలు అంటుంటే, మనకి శుద్ధి అయిపోయింది కదా నేను వెళ్ళిపోవడానికే, పోనీ చీర అవి తర్వాత పంపిద్దుగానిలే అంది సరిత కలగజేసుకుని. భర్త దగ్గర నుండి అనుకోకుండా తనకు దొరికిన ఆదరణకి, అనురాగానికి ఒక్కరోజు కూడా దూరంగా ఉండాలి అనిపించలేదు అమ్మాయికి అన్నట్టు, మరొక విషయం, మీరు ఇచ్చిన 20,000 ఖర్చు అయిపోయాయి, ఇప్పుడు ఉన్న పళంగా నేను అంత మొత్తం సమకూర్చలేను, కానీ నా సంపాదనలో కాస్త కాస్త సరిత పేర బ్యాంకులో వేసేసి ఎప్పటికైనా ఆ మొత్తం మీకు అప్పచెప్తాను అన్నాడు సతీష్ మామగారితో. అబ్బే, డబ్బు నాకెందుకు, అయినా నా కోసం నేను అది ఎప్పుడూ అడగదలుచుకోలేదు. అమ్మాయికి అత్తవారింట్లో స్థానం లేకపోయాక ఏదో విధంగా ఎక్కడో అక్కడ అది బతకడానికి ఆ డబ్బు ఆధారమైనా ఉండాలి కదా అన్న ఉద్దేశంతో అడిగాను అంతే. మీరిద్దరూ సుఖంగా సంసారం చేసుకుంటుంటే అంతకన్నా మాకు కావాల్సిందే ఉంది. ఆ డబ్బు నీకు నేను ఎప్పుడో ఇచ్చేశాను అన్నారు ఆయన. సరే, మీకు అక్కర్లేకపోతే మీ అమ్మాయికి ఇచ్చేస్తానులేండి అన్నాడు అతను పట్టుదలగా. అసలు ఈ బుద్ధి, ఈ మాట మీద నిలబడటం అనేది ఎన్నాళ్ళుంటుందో చూద్దాం అన్నట్టుగా చిన్నగా నవ్వి ఊరుకున్నారు ఆంజనేయులు గారు. ఆ కాస్త వ్యవధిలోనే కూతురికి చీరా సరే అన్నీ ఎలాగో అమర్చి పెట్టింది అలవేడు. పెద్దల పాదాలకు నమస్కారం చేసి చెల్లెలకి చెప్పి భర్త వెంట బయలుదేరింది సరిత. భర్తతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణం ఆ పిల్లకి అదివరకటి ప్రయాణాల కంటే ఉత్సాహంగానూ సంతోషంగానూ ఉంది. దారి పొడవునా అతనితో ఏదో మాట్లాడాలని, ఎన్నెన్నో కబుర్లు చెప్పాలని అనిపించినా అంతమంది ప్రయాణికుల ముందు మాట్లాడటానికి ఏదో బిడియం అనిపించింది. సతీష్కి కూడా భార్యతో ఏవేవో కబుర్లు చెప్పాలి అని అనిపించినా ఇంకా ఆమె మాట తీరు, చెప్పే సమాధానాలు ఏ విధంగా ఉంటుందో, అంతమందిలో అదంతా బయటపడటం ఎందుకో అన్నట్లు తన ఉత్సాహాన్ని అంతటినీ లోపలే అణుచుకున్నాడు. అయితే ఇద్దరి ఉత్సాహం మీద ఇన్ని చెన్ననీళ్లు గమ్మనించినట్లే ప్రవర్తించింది సుభద్రమ్మ. ఆవిడికి వియ్యాల వారు సరితను పంపిస్తారు అనే నమ్మకం ఎంతమాత్రం లేకపోయింది. తన మాట పెడచేవని పెట్టి అక్కడికి వెళ్ళిన తన కొడుకు అక్కడ అత్తమామల చేత కూడా ఇన్ని చీవాట్లు తిని, ఇన్ని పేడనీళ్ళ ముఖం మీద చెల్లించుకుని, మొహం వేళ్లాడేసుకుని మళ్ళీ తన దగ్గరకు వస్తాడు అని అనుకుంది. తను అనుకున్నట్లుగా అతను క్రితం రోజు రాకపోయేసరికి ఆవిడికి ఏదో పెద్ద యుద్ధమే జరిగి ఉండొచ్చునని, అంతమందిలో భంగపడి వచ్చిన కొడుక్కి తాను ఓదార్పు మాటల రూపంలో 4 చురుకులు అంటించవచ్చునని అనుకుంది. దాంతోపాటు ఆవిడికి మరొక ఆలోచన కూడా వచ్చింది. ఒకవేళ వాళ్ళు సరితను పంపిస్తాం, మరో రోజు ఉండమన్నారేమో, అందుకే ఆలస్యం అయిందేమో అని కూడా అనిపించింది. సిగ్గులేక మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పంపిస్తారులే, అంతగా మొండికెత్తి వాళ్ళు పంపించినా దానికి ఇక్కడ ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలియదా అనుకుంది. కోడలు వస్తుందా రాదా అని అలా ఆవిడ మీమాంస పడుతున్న సమయంలోనే కొడుకు కోడలు రిక్షా దిగడం, ఆ పిల్ల అదివరకటి కంటే బాగా చిక్కిపోయినా ముఖం కాస్త తేటగా ఉండడం చూడగానే ఒక్కసారిగా భగ్గుమన్నట్లుగా అయింది ఆవిడికి. నా ఇష్టం లేకుండా
ఇంట్లో అడుగుపెట్టిన దీనికి బుద్ధి చెప్పడం ఎలాగో నాకు తెలియదా అనుకుంది. ఆ సమయంలో ఆవిడ కంటికి కోడలతో పాటు కొడుకు కూడా శత్రువులాగే కనిపించాడు. అత్తగారి ముఖభావం, ఆవిడ చిరుబుర్లు అదివరకుట్లాగానే ఉండడం చూసిన సరితకి మళ్ళీ అదొకలాంటి భయం పట్టుకుంది. అయినా అలాగే అదివరకులాగే ఇంట్లో పనిపాటలు చూసుకోవడం మొదలుపెట్టింది. అయితే ఈ మధ్య 10 నెలలుగా అలవాటు తప్పిపోవడం వల్ల, పైగా సుభద్రమ్మ కావాలని తప్పులెంచుతూ ఉండడం వల్ల మళ్ళీ యథాప్రకారం చీవాట్లు తినాల్సి వచ్చింది. సతీష్ అదంతా చూసి చూడన టూరుకుని ఆ మధ్యాహ్నమే బజార్కు వెళ్ళి కొన్ని అచ్చు పుస్తకాలు, నోట్స్లు అన్నీ కొనుక్కొని వచ్చాడు. అప్పుడు మాత్రం సుభద్రమ్మ ఊరుకోలేకపోయింది. పెళ్ళయి సంసారం చేసుకుంటున్న ఆడదానికి చదివేం వస్తుందిరా, నీ ప్రయత్నం కష్టం అంతా పొబ్బలో పుట్టి మాఘలో మాడిపోవాల్సిందే, 2-3 ఏళ్ళు కష్టపడితే అది మెట్రిక్ పాస్ అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. దాని చదువు మాట ఎలా ఉన్నా అప్పటికి ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టుకొచ్చారంటే మన వంశం అంతా తరించిపోతుంది. ఆ పిల్లలకి ఈ అమ్మపోలికే వచ్చిందంటే ఇహ చూసుకో, మన పేరు ప్రతిష్ట తరతరాలు నిలిచిపోతుంది అంది. తల్లి మాట విని ఒక క్షణం బెదిరినట్టు చూశాడు సతీష్. అంతలోనే తనకి తానే ధైర్యం చెప్పుకున్నాడు. వారసత్వంగా పిల్లలకు సంక్రమించే భయంకరమైన వ్యాధి కాదు సరితది అనుకున్నాడు. పోతే ఇక పిల్లల విషయం, మనకి అక్కర్లేదు అనుకున్నంతకాలం పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడవచ్చు. అకారణంగా సరితకి చదువుకి ఆటంకం కలుగుతుంది అనే భయం, నీకేం అక్కర్లేదు అని చెప్దాం అనుకున్నాడు. కానీ తల్లితో ఆ విషయం అంత స్పష్టంగా చెప్పాలి అనుకుంటే ఎలాగో అనిపించింది. అందుకే, చూడమ్మా, మనం మంచి మనసుతో ప్రారంభించిన ఏ పనికైనా భగవంతుడు తోడ్పడి ఉంటుంది అని మా మాస్టర్ చెప్పారు. ఆయన ఆశీర్వదించారు. మరింక నేను ఎలాంటి సంశయాలు పెట్టుకోదలుచుకోలేదు అన్నాడు. సరే, నీ ఇష్టం అనేసింది సుభద్రమ్మ. ఉదయం 7 గంటలలోపే నీ స్నానం పనులు అన్నీ పూర్తయిపోవాలి. 7 నుంచి 9 గంటల దాకా పాఠం చెప్తాను, ఆ తర్వాత భోజనం చేసి కాలేజీకి వెళ్తాను అన్నాడు సతీష్. అలాగే అన్నట్లుగా తల ఊపింది సరిత. మర్నాడు తెల్లవారుగట్ల 5 గంటలకే మామూలుగా నిద్రలేచిన సరిత త్వర త్వరగా పనులన్నీ ముగించుకుని స్నానం కూడా చేసేసింది. ఆ పూటకి కూర ఏం తరగడమా అని అనుమానం వచ్చింది. అత్తగారిని అడిగితే ఆవిడ ముఖం మొటమొటలాడించుకుంటూ, ఇంకా తూర్పుని బాగా తెల్లవారలేదు, అప్పుడే కూర ఏమిటి వంట ఏమిటి అని అడిగితే ఏం చెప్తాను, ఇంట్లో 1 వంకాయలో ఉన్నాయి, నిన్న 1 వంకాయ కూర అయింది, ఇవాళ ఆ కూర చేశానంటే మీ ఆయన మరిది దానిని వేలతో కూడా ముట్టరు. ఇంకో నిమిషం ఆగితే వీధిలో కావాల్సినవన్నీ వస్తాయి కూరలు. ఏవో కొన్నాక ఈ పూట ఏం చేయాలో తెలుసుకోవాలి, కానీ లేస్తూనే నన్ను ఇలా నిలదీస్తే ఎలా అంది. సరిదికి మరి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇందులో స్నానం ముగించి గదిలోకి వెళ్తున్న సతీష్ అక్కడ వరండాలో నిలబడిన భార్యను ఉద్దేశించి, రెడీగా ఉన్నట్లేనా అన్నాడు. లేదు అంటే భర్తకేం కోపం వస్తుందో, అవును అంటూ అత్తగారేం కేకలేస్తుందో అన్నట్టు భయపడుతూ తలైనా ఓపకుండా అలాగే నిలబడిపోయింది సరిత. చదువు పేరు చెప్తేనే ఇంత భయపడే మనిషికి ఇంక నేను చదివేం చెప్తాను అనుకుంటూనే గదిలోకి వెళ్ళి బట్టలు వేసుకుని తలదవ్వుకుని తను క్రితం రోజు కొని తెచ్చిన 2nd ఫారం పుస్తకాలు అల్మర్లోంచి తీస్తూ సరిత అని పిలిచాడు. సరిత బెదురుగా లోపలికి అడుగుపెట్టింది. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ఈ నవల్ని ఈరోజు కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికే నా నాలుక బాగా నొప్పిగా ఉందండి. ప్లీజ్ ఏమనుకోవద్దు, రేపు కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ.